సంతమాగలూరు మండలం కుందుర్తి గ్రామంలో ఈ నెల 21వ తేదీన మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దర్శి డిఎస్పీ ప్రకాశ్రావు మాట్లాడుతూ కుందుర్తి గ్రామానికి చెందిన గోరెంట్ల వీరాస్వామి, బొమ్మినేని కృష్ణయ్య కొమ్మలపాడు నుండి స్వగ్రామమైన కుందుర్తికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ వద్ద జడా వెంకటేశ్వర్లు, జడా వీరాంజనేయులు, జడా వెంకట్రావు, జడా శ్రీనివాసరావు, జడా గోపి, కోనకి యాగయ్య అను వారు అద్దంకి బ్రాంచ్ కెనాల్ వద్ద మారుణాయుధాలతో కాపు కాసి బైక్ పై వస్తున్న వీరాస్వామి, కృష్ణయ్యపై ఒక్కసారిగా దాడి చేశారని డిఎస్పీ అన్నారు. అయితే గతంలో నమోదైన కేసుల ప్రకారం వీరి కుటుంబాల మధ్య నెలకొన్న గొడవల నేపథ్యంలో మరియు పాత కక్షల వల్ల ఈ హత్యాయత్నం జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని దర్శి డిఎస్పీ ప్రకాశ్రావు తెలిపారు. ఎవరైనా ఈ సంఘటనపై రాజకీయ ఉద్దేశాలు ఆపాదించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన దర్శి డిఎస్పీ ప్రకాశ్రావు, అద్దంకి సీఏ ఆంజనేయ రెడ్డి, సంతమాగనూరు, బల్లికొర్వ, కురసపాడు మండలాల ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. జడా వీరాంజనేయులు దాని తనకి బలిపురం మండలం వ్యామరంలో గ్రామ సెక్రటేరియట్లో ఎనర్జీ ఎస్టేట్గా జాబ్ వచ్చింది. జాబ్ గురించి ఒక ఎనార్మస్ పిటిషన్ వేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే అతనికి అర్హత లేదు, అతనికి అతని మీద కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నా కూడా జాబిచ్చారని ఎనార్మస్ కేసు వస్తే అది ఆ గ్రామంలో వెళ్ళిన ముందులో ఉన్న ఈ పాత కక్షని మనసులో పెట్టుకుని వీళ్ళే చేసి ఉంటారు. ఎవరైతే ఈ ఇంజర్డ్ ఉన్నారో, ఈ గాయపడిన వాళ్ళు ఉన్నారో, ఈ బొల్లినేని బొమ్మినేని కృష్ణ అనే వాళ్ళు చేసి ఉన్నారనే ఉద్దేశంతో ఈ కొమ్మాలపాడు ఈ రామాజీ మీద పెండింగ్ అండి. అది అధికారులు కూడా మీద కేసు ఉంది కాబట్టి అది క్లియర్ చేసుకుంటే తప్పితే ఉద్యోగం కొనసాగలేమని చెప్పిన వరకు నా ఉద్యోగం తీసేశారని మనస్తాపంతో ఇది చేస్తున్నాను. ఇది రెండు కుటుంబాల మధ్య సంబంధం ఉన్న ప్రీవియస్ ఇంటర్వ్యూలో జరిగిందే కానీ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఇంకా రాజకీయ పార్టీకి సంబంధించి అయితే చాలా ఇంకా పెద్ద ఘర్షణలు జరిగాయి. ఇమీడియట్గా మనం పోలీసు వెళ్ళి విలేజ్లో పికెట్ వేసి రౌండ్ అక్లాక్ పికెట్ జరుగుతూ ఉంది. నేను గాయపడిన వాళ్ళని కూడా నేను విచారించాను ఫోన్ ద్వారా. వాళ్ళు చెప్పారు ఇది గ్రామానికి సంబంధించింది కాదు, ఇది రెండు కుటుంబాల